Hello everyone, welcome to my click and view channel. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే మామిడికాయ పచ్చడి అండి. చాలా త్వరగా చేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఇలాగా రెండు మామిడికాయలు తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇలాగా కడుక్కున్న తర్వాత వాటిని చెక్కు తీసుకున్నానండి. ఇలా మొత్తం చెక్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అనేది గొడ్డు కారం అనేది వేసుకుంటున్నానండి. అంటే పచ్చికారం అంటారు కదా, దాన్ని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ అనేది ఉప్పు వేసుకుంటున్నామండి. చూడండి, ఇలాగా మొత్తం దంచుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం వల్ల ఏంటి అంటే త్వరగా మెదిగిపోతుంది. ఇలాగా చిన్న చిన్న ముక్కలు అనేది కోసుకున్న తర్వాత దాంట్లోకి చిన్న ఉల్లిపాయలు అనేది వేసుకొని దంచుకుంటున్నామండి. ఇలాగా చిన్న ఉల్లిపాయలు అనేది బాగా మెదిగేదాకా దంచుకొని అది మొత్తం కొంచెం కొంచెం పీసెస్ అయ్యేదాకా సరిపోతుందండి. మరి మెత్తగా ఏమి అవసరం లేదు. ఇలాగా కలుపుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది అండి. తర్వాత మిగిలినవి అవి కూడా ఉన్నాయి కదండి, టెంకులు కూడా వేసుకుంటే దాంట్లో ఒకసారి అలాగా ఒక 2 మినిట్స్ అలా దంచుకుంటే వాటికి కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అండి. ఇలాగా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండి. మిక్సీలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం పేస్ట్ అనేది అవుతుంది కదా. ఫస్ట్ వేసి మిక్సీలో అయితే కనుక ఒక్కసారి ఒక తిప్పు తిప్పితే అయిపోతుందండి. 1 మినిట్ అలాగ చేసుకుంటే కచ్చాబచ్చేగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే ఇది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇలాగా మనం అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా దంచుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది అండి, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. చూడండి, ఇట్లా మొత్తం గిన్నెలోకి తీసేసుకొని దాన్ని తిరగమత అనేది వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అండి. ఇప్పుడు తిరగమత కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అనేది వేసుకొని తిరగమత గింజలు అనేవి వేసుకుంటున్నానండి. కొంచెం సేపటి తర్వాత ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. తర్వాత దాంట్లోకి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు అంతా కూడా బాగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అనేది వేసుకుంటున్నారండి. చూడండి, ఇలాగా వేసుకొని మొత్తం ఒకసారిగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఉంచితే బాగా మగ్గుతుంది, సరిపోతుంది అండి. ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అండి, చిన్నపిల్లలైనా చేసేయచ్చు. అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అండి. చూసారు కదండి, మామిడికాయ పచ్చడి అనేది ఎంత ఈజీగా చేసేసుకున్నామో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.